ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన జీవిత దినాలు ఎలా గడుస్తూ ఉన్నాయి? సంవత్సరాలు గడిచే పొందిని దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉన్నది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా 1000 ఏండ్లు పరిపాలన చేయటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మొదటిసారిగా ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లగా వచ్చాడు. వధింపబడ్డాడు, లోక పాపాన్ని మోసాడు. రేపు రాబోయేది ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడన్నా ఎరిగేవా, తెలుసుకున్నావా? లేకపోతే ఇప్పుడైనా దేవుడు ఈ టీవీ ద్వారా నీకు ఒక అవకాశాన్ని కలిగించాడు. దయచేసి రండి, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క రాకడను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్రజలు ఉన్నారు, దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. 2 పేతురు పత్రిక 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచూ ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుకుందురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా కొందరు ఎలా అంటున్నారు, ఆయన రాకడ గురించి అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి. అంత్య దినాల్లో అపహాసకులు ఉన్నారు. నేటి కాలం ఇవి అంత్య దినాలు. దేవుని యొక్క ప్రవచనాలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. మనుషులు ఎలా ఉన్నారంటే అపహాసకులుగా తయారయ్యారు. ఎందుకని, 2000 సంవత్సరాల నుంచి దేవుడు రాబోతున్నాడని చెప్పబడుతుంది, కానీ రానే రాలేదు. సృష్టి ఆరంభం నుంచి అప్పుడే ఉన్నది. దేవుడు వస్తాడు అన్న వాగ్దానం ఏమైంది అని చెప్పి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అయితే ఇది అంత్య దినాల్లో మనుషులు ఇలాంటి వారు ఉంటారు. దేవుని యొక్క రాకడ మాత్రం నిశ్చయం. ఎలాగని మనం చెప్పగలం? ఆయన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అంతేకాదు, ఇవి అంత్య దినాలని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనుషులు దేవుని రాకడ గురించి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎలాగుండో ఇప్పుడు అలాగే ఉంది, పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా దేవుడు ఎందుకు వస్తాడు, ఎక్కడ దేవుని రాకడని అపహాస్యం చేస్తూ ఉన్నారు. నేటి కాలంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఇలాగే ఉన్నారు. ప్రభు యొక్క రాకడ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు, ఆలోచన చేయటం లేదు. అయితే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆయన త్వరగా రాబోతున్నాడు, ద్వారమునొద్దనే ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ మీరు చూచినప్పుడు ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు. అంతేకాదు, మనం చదివిన వాక్య భాగంలో ఇవి అంత్య దినాలు, కరవరి దినాలు, దేవుడు రాబోతున్నాడనే చెప్పబడే దినాలు. ఇలాంటి కరవరి దినాల్లో దేవుడు చెప్పిన ప్రవచనాలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఎంతో ధన్యులు. ఏమిటి దేవుడు చెప్పిన ప్రవచనాలు? మొట్టమొదటిగా ఇక్కడ మనం చదివిన దేవుని వాక్యాన్ని చదువుదాం చూడండి. దానియేలు గ్రంథం 12:4 దానియేలు మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. చాలామంది నలుదిశలు సంచరిస్తున్నారు. అంతేకాదు తెలివి ఏమవుతుంది, అధికమైపోతుంది.
నేటి కాలంలో ప్రపంచంలో మానవుడు చేరుకోలేని ప్రదేశం లేదు. అంతేకాదు తెలివి అధికమవుతుంది. ఏమిటి అధికమవటం? భూమి మీద నివసించటం కాదు, అంగారకుడి మీదకి వెళ్ళి నివసించాలని మనుషుడు తెలివితేటలు ఆలోచిస్తున్నాడు. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ భూమి కాదని మనుషుని యొక్క తెలివితేటలు ఎక్కడి వరకు అంటే ఈ భూమిని దాటి వెళుతూ ఉన్నాయి. ఈ భూమిలో ఉన్న దాన్నే సరిగ్గా ఉపయోగించుకున్న మానవుడికి తెలియదు. దేవుని యొక్క సార్వభౌమాధికారం ఈ భూమి మీద ఉన్నది, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, తుఫానును ఆపటం ఎవరికన్నా సాధ్యమా? దేవుడు ఆపాడు. తుఫానుని లేకపోతే ఈ యొక్క విపత్తులని ఎవరైనా ఆపగలరా? టెక్నాలజీ ఏదైనా లేకపోతే అది వస్తుందని ఏదో చెప్తూ ఉంటారు, కానీ అది ఎలా ఉంటుందో తెలియదా? తెలుసుకోగలరు ఎవరైనా? ఎవరో తెలుసుకోలేరు. అది ఆయనకే సాధ్యం, క్రీస్తు ప్రభువుకి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన సెలవిచ్చాడు, గద్దించాడు, తుఫాను ఆగిపోయింది. కనుక దేవుని యొక్క సర్వశక్తి సార్వభౌమాధికారం ఈ భూమి మీద ఉన్నది, ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే మనుషులు ఎలా ఉన్నారు? అపహాసకులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలోని సత్యాన్ని గ్రహింపలేని గ్రుడ్డితనంగా ఉన్నారు. ఇంకొక విషయం, జరిగిన విషయాలు భ్రష్టత్వము సంభవిస్తూ ఉన్నది. గమనించారా? మనం చూద్దాం, చూడండి దేవుని వాక్యములు ఏమిటో, భ్రష్టత్వం ఏంటో చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎన్నే అంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై. ఎలాంటి భ్రష్టత్వం వస్తుందండి? విశ్వాసములో భ్రష్టత్వం, భ్రష్టమైన మనస్సు, దేవుని గురించిన ఆలోచన లేదు, ఆలోచన దేవుని గురించిన మనస్సు కూడా లేదు, విశ్వాసములోనే భ్రష్టత్వం. అంతేకాదు నేటి కాలములో మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ దేవుడు రాబోతున్నాడంటే ఎవరు కూడా ఆలోచించేసేవారు లేరు. ఈ భూమే శాశ్వతం, సంపాదన లేకపోతే ఎత్తుకు పై ఎత్తు పైకెళ్ళిపోవాలని ఆలోచించేస్తున్నారు తప్ప ఈ లోకాన్ని మనం విడవాలి, దేవుడు రాబోతున్నాడు, ఆయన బిడ్డలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అన్న ఆలోచన చాలామందికి లేదు. కారణం ఏంటి? నలుదిశల సంచరించాడు. ఈ ప్రవచనం నెరవేరింది. తెలివి అధికమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడు ఈ భూమిని దాటి అంగారకుడి గ్రహానికే వెళ్ళాలని తెలివితో ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ నేటి కాలంలో నెరవేరినాయి, ఇంకా ఎన్నో నెరవేరినాయి. సాంకేతిక పరిజ్ఞానం మనుషుల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే లైంగిక భ్రష్టత్వానికి తీసుకుని వెళ్ళిపోయింది. విశృంఖలమైన వ్యభిచారం, జారత్వం, హోమోసెక్షువాలిటీ జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. ఇదంతా భ్రష్టత్వానికి సూచన. కుటుంబం, సమాజంలో ఉన్న సంబంధాలన్నీ దిగజారిపోతున్నాయి, నైతిక విలువలు పడిపోతున్నాయి, భ్రష్టత్వానికి సూచన ఇది. 2 తెస్సలొనికీయుల పత్రిక 2వ అధ్యాయంలో మాత్రం చూస్తాం, మొదట భ్రష్టత్వము సంభవించి. ముందు ఇప్పుడు జరిగేది అదే, భ్రష్టత్వం జరుగుతూ ఉన్నది. కనుక దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరినాయి, నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాదు దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, మొట్టమొదటిగా ప్రజలు ఎలా ఉన్నారు అంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎలాగే ఉంది, ఏమీ మార్పు లేదు, మేము కట్టుకున్న ఇళ్ళు ఇలాగే ఉన్నాయి, మేము కట్టుకున్న ఆస్తులు అంతస్తులు అలాగే ఉన్నాయి, ఇంకా దేవుడు ఎక్కడ వస్తాడు? ఆయన వాగ్దానం ఏమైనది? వాక్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. లోతు అల్లుళ్ళు కూడా అపహాస్యం చేశారు.
ఆగిరా, దేవుడు చెప్పినట్లుగా జరిగిందంతే. వాళ్ళు ఏమయ్యారో కూడా అంతేకాదు, మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చూస్తాం, నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు అని మనం చూస్తాం. అంటే ఆ రోజు వరకు కూడా జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, ఆడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క గడియ వచ్చిందంటే, జల ప్రళయం వచ్చింది, ఎవ్వరూ తప్పించుకోలేదు. కనుక ప్రియమైన వాడలారా, ఒక సత్యాన్ని తెలుసుకోండి, రోజులు గడుస్తూ ఉన్నాయి, దేవుని రాకడ సమీపంగా ఉంది. అయితే అపహాస్యాన్ని మానుకో, పాపపు గ్రుడ్డితనాన్ని మానుకో, దేవుని యొక్క వాక్యం సత్యం, నమ్మదగినది, భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతించవు, ఆయన తప్పక రాబోతూ ఉన్నారు. దేవుని వాక్యమే నెరవేరుతుంది, మిగతా లోకంలో ఏ గ్రంథాలు కానీ ఏ ప్రవచనాలు కానీ నెరవేరు. కనుక అపహాస్యం కాదు, నువ్వు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకో. ఈ సమయంలో దేవుడు రాబోతూ ఉన్నాడు. అపహాస్యులు కొందరు వచ్చి దేవుని వాగ్దం ఏమాయను అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమన్నాడు, జవాబే ఇచ్చాడు. చూడండి 2 పేతురు 3:6 చూడండి, లేక 5 ఏల ఎనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యం వల్ల కలిగననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు. ఏం మర్చిపోతారు వాళ్ళు? దేవుని యొక్క సృష్టిని, దేవుని వాక్యాన్ని, ఆయన కార్యాలని వాళ్ళు మరిచిపోతారు, బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు. అంటే వాక్యం తెలిసి ఎన్నిసార్లు విన్నా సరే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం రుచించదు, మరిచిపోతారు వాళ్ళు. అయితే దేవుని వాక్యం మాత్రం సత్యం, నిరంతరము నిలుస్తుంది, దేవుని యొక్క వాక్యమే నెరవేరుతుంది. అప్పుడు జల ప్రళయం వస్తుందన్నాడు 120 క్రితం దేవుడు సెలవిచ్చాడు నోవాకి. దేవుడు జల ప్రళయాన్ని రప్పించాడు. ఇప్పుడు కూడా అంతే, ప్రభు రాబోతున్నారని ఎన్నో ప్రవచనాలు చెప్తున్నాయి, దైవ గ్రంథం ఘోషిస్తూ ఉండది, ఖచ్చితంగా ప్రభు రాబోతున్నారు. దేవుని వాక్యం నెరవేరుతుంది, దేవుని వాక్యం ద్వారానే మనం నిలిచి ఉన్నాం. కనుక అపహసించటం మానుకో, అశ్రద్ధ చేయటం మానుకో, అలక్ష్యాన్ని విడిచిపెట్టు, సత్యమేంటో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యములోని నీతి ఏంటో, జీవం ఏంటో గ్రహించు. దేవుడు మనకేం చేయబోతున్నాడో గ్రహించు. రక్షించబడినావా? పరలోక రాజ్యానికి ఎత్తబడతావు. రక్షించబడలేదా? ఈ లోకంలో విడువబడతావు. అంతేకాదు దేవుని యొక్క తీర్పులో నిలవబడతావు. అంతేకాదు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇది 2వ మరణం, ఇక్కడి నుంచి ఏమీ రాదు, నువ్వు బయటికి రాలేవు. నువ్వు జీవించే జీవితాలు ఇక్కడ 100 ఉంటాయేమో, అక్కడ జీవించేది యుగయుగాలు జీవించాలి. అగ్ని ఆరదు, పొడుగు చావదు. సత్యాన్ని తెలుసుకో. దేవుని యొక్క వాక్యం అపహాస్యం చేయబాక, ప్రభు యొక్క రాకడ అపహాస్యం చేయబాక. వాక్యమే నిత్యము నిలిచేది, మనుషుడు ఎవ్వడూ నిత్యము నిలచు, సజీవమైన దేవుని వాక్యం. 2వ రకం ప్రజలు ఉన్నారు. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువారు కాడు గాని, ఎవరును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొందరేమనుకున్నారు, వస్తాడని చెప్తున్నాడు, కానీ ఆలస్యం చేసాడు ఏంటి?
మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాబోతున్నాడు అని చెప్పాడు. యోహాను పత్రికలో ఇది కడవరి గడి అని చెప్పాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాడని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు ఎన్నోసార్లు. కానీ ఏమైపోయింది? ఆలస్యం అయిపోయింది. ఆయన వాగ్దానం ఆలస్యం అయిపోయింది. ఆయన యొక్క వాక్యం ప్రకారం చెప్పినది ఆలస్యం అయిపోయింది అని కొందరు అనుకుంటున్నారు. దేవుని యొక్క కాల నిర్ణయం, కాల పట్టిక దేవునిలో ఉన్నది. అది ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్ ప్రకారం నేటి యుగం ఇదేంటంటే కృపాయుగం. ఈ కృపాయుగంలో దేవుడు మానవులందరినీ తన కృపచేత రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మానవుని యొక్క దినం, ఈ కృపాయుగం. మనుషులందరి కోసం ఆయన దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు రక్షించబడవలనని. అందుకే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం ఎంతో గొప్పది. ఎంత గొప్పది? బైబిల్లో ఒక సత్యం ఉంది, తెలుసుకోండి. ఆదాము 930 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఆదాము తరువాత మెతూషలని ఒక ఆయన వచ్చాడు. హనోకు మెతూషలను కన్నాడు. ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికినది మెతూషల. ఇక మెతూషల చనిపోయాడు. దేవుని యొక్క రాకడ అనగా జలప్రళయం వచ్చేసింది. దేవుని తీర్పు వచ్చేసింది. ఎందుకని మెతూషలకి అంత ఆయుష్ ఇచ్చాడు? తాను చేతులతో చేసిన ఆదాముకి 930 ఎందుకు ఇచ్చాడు? ఇది దేవుని యొక్క దీర్ఘశాంతం. ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన యొక్క సాత్వికం మెతూషల ద్వారా ఈ లోకానికి తెలియజేశాడు. ఇంకా రక్షించబడతారు, ఇంకా మారు మనసు పొందుతారని ఆయన దీర్ఘశాంతము గలవారే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదే 3వ అధ్యాయంలో మనకి 14వ వచనంలో చూడండి, 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎలాంటిది? నిన్ను రక్షించటానికి ఉన్నది అంతే. నీకోసం ఇంకా ఎదురు చూడటానికి ఉన్నది. దేవుని యొక్క కృప ప్రేమ ఎంతవరకు అంటే నీ నరకం లేక పాతాళము యొక్క అంచు వరకే ఉంటుంది అంతే. ఇక ఆ నరకంలోనికి వెళ్ళిన తరువాత లేక పాతాళానికి వెళ్ళిన తరువాత ఇక దేవుని కృప లేదు అక్కడ. దేవుని యొక్క తీర్పే ఉన్నది ఇక. కనుక ఈ సృష్టిలో కానీ లేకపోతే ఈ భూమిలో కానీ దేవుని కృప లేని ప్రదేశం ఏంటంటే పాతాళం. రక్షించబడకపోతే వెళ్ళేది అక్కడికే, ఇక అక్కడ కృప లేదు. మరి ఇక్కడ దేవుని యొక్క దీర్ఘశాంతం రక్షణార్థముగా నీకోసం ఉన్నది. ఆయన దీర్ఘశాంతం కలవాడై ఆలస్యము చేచూ ఉన్నాడు. ఇంకా ఆయన బైబిల్ ప్రకారం 6 దినాలు జరుగుతూ ఉన్నాయి, జరిగిపోయినాయి కూడా. ఆయన 4 దినాలు పాత నిబంధన, 2 దినాలు క్రొత్త నిబంధన జరిగిపోయినాయి. మరింకా రోజులు ఉన్నాయి అంటే, దినాలు సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే ఇది దేవుని యొక్క దీర్ఘశాంతానికే సూచన. దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరించవద్దు. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయనది రక్షణార్థమైన దీర్ఘశాంతం. రోమాపత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరించుదువా, అది ఎప్పటికీ నీ క్షేమం కాదు. దేవుడెవరో తెలుసుకో, ఆ దేవుడు నీకేమై ఉన్నాడో తెలుసుకో. నువ్వు రక్షించబడితే అది నీకు క్షేమం. కొందరు ఏం చేస్తున్నారు? కొందరు ఆలస్యం చేస్తూ ఉన్నారు అంతే. కొందరు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తూ ఉన్నారు.
ఆలస్యం చేసేవాళ్ళు దేవుడంటే తెలుసు, కానీ నిరీక్షణ లేని ప్రజలు, విశ్వాసములో సన్నగిల్లిన ప్రజలు, భ్రష్టత్వాన్ని కోరుకునే ప్రజలు, ఈ లోకం మీదే ఆశ పెట్టుకుని ఈ పై వాటిని వెదకని ప్రజలు ఉన్నారా? దేవుని వాక్యం వినే మీలో మార్చుకొని ఎప్పటికైనా సరే, దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారితే పై వాటిని వెదక్కోకుండా లోకాన్ని వెతుకుతున్నారు అంటే ఏం ఫలం పొందుతావు? రేపు ఏమి ఆశీర్వాదం పొందుతావు? నిత్యత్వములో నీ స్థానం ఎక్కడుంటుంది? ఆలోచించేయండి. విశ్వాసులైన మీరు, క్రైస్తవ సంఘాలు నాయకులైన మీరు కనుక ఆలస్యము చేసేది రక్షించబడని వారి కోసం, ఆలస్యము చేసేది నీవు ఇంకా సరిచేసుకుంటావని, నీవు ఇంకా సరిదిద్దుకుంటావని, నువ్వు ఇంకా మార్పు చెందుతావని దేవుడు ఇంకా సమయం ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నీవు ఇంకా నీ యొక్క అవిధేయతలో ఉండబాక, ఇంకా నీవు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసి అశ్రద్ధలో ఉండబాక, రక్షణ మారు మనస్సు నిత్య జీవం ఈ లోకంలో ఉన్న దేనంతటికన్నా గొప్పది. అది నీవు పొందకపోతే నీ బ్రతికే వ్యర్థం అంతే. కనుక ఆలస్యం చేసే దేవుడు కాదు, నీవు ఇంకా సరిచేసుకుంటావు, రక్షించబడతావని దేవుడు నీ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. మూడవ రకం ప్రజలు దేవుని యొక్క రాకడ ఆధారంగా ఎలాంటి వారు చూద్దాం. చూడండి 2 పేతురు 3:13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. మూడవ రకం ప్రజలు వీళ్ళు. మనమనగా దేవుని బిడ్డలుగా, రక్షించబడిన వారిగా, ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు, నూతన సృష్టి కోసం, నూతన ఆకాశం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, వాటి కోసం పై నుండి మనం నిరీక్షిస్తూ ఉన్నాం. దేవుడా, నీవెప్పుడొస్తావు? ఈ బలహీనతల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి నువ్వెప్పుడు విముక్తి కలుగ చేస్తావని ఎదురు చూస్తున్నారు కొందరు. వాళ్ళే దేవుని బిడ్డలు, వాళ్ళే సార్వత్రిక సంఘం, వాళ్ళే దేవుని సంఘంలో ఉన్న పరిశుద్ధులు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి తెలుసుకో. ఇదిగో మూడవ గుంపు దేవుని కోసం ఎదురు చూసే గుంపు. ఏమి ఎదురు చూస్తున్నారు? ఆయన వాగ్దానము బట్టి. ఏమిటి ఆయన వాగ్దానం? నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మిమ్ములను ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళతాను, అనేక నివాసాలు నా తండ్రి ఇంట ఉన్నాయి. ఇది దేవుని యొక్క వాగ్దానం. మనకాయన స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు, మనం దానికోసం కనిపెట్టేవారిగా ఉండాలి. ఆ గుంపులో మనం ఉండాలి. అంతేకాదు, 2 కొరింథీ 5:1 కూడా దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇది కూడా దేవుని వాగ్దానమే. ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. ఎలాంటిదది? నిత్య నివాసం. ఎవరి కోసం? దేవుని బిడ్డల కోసం. యేసు రక్తములో ఎవరైతే కడుగబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క రక్తం చేత విమోచించబడ్డారో, క్రీస్తు ప్రభు సిలువ బలి ద్వారా ఎంతమందికైతే పాప క్షమాపణ కలిగినదో, రక్షించబడ్డారో, వాళ్ళకి దేవుడు సిద్ధపరిచాడు.
వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో దేవుని యొక్క నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు మనము ఆయన వాగ్దానాన్ని బట్టి. ఈ మూడవ గుంపు దేవుని బిడ్డలు, వీళ్ళు అపహాస్యం చేయరు, వీళ్ళు ఆలస్యమని ఎంచుకోరు. ఆయన అనుకొనని గడియలో, లేక మనం అనుకొనని గడియలో ఆయన వస్తాడు. కనుక మనం సిద్ధపడి ఉండాలి. అంతే, దేవుడే మన కోసం రాబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాడు. మహిమ శరీరాలను దేవుడు మనకిస్తాడు. ఆయన సన్నిధిలో మనం నిత్యము ఉంటాం. అది ఒక గొప్ప ధన్యత. కనుక ఎలా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా? అపహాస్యం చేస్తున్నావా? వాక్యాన్ని అపహాస్యం చేస్తే అదే నీ మీద తీర్పులోనికి వస్తుంది. సువార్త సభలు చెప్తూ పెడుతూ ఉండగా, సాక్ష్యాలు చెప్తూ ఉండగా, ప్రసంగాలు వింటూ ఉండగా, ఆ ఏముందలే అనుకుంటావు. కాదు, ఈ ప్రసంగాలే, ఈ సువార్తే రేపు నీ మీద సాక్ష్యం పలుకుద్ది. నువ్వు రోధిస్తావు అప్పుడు, అప్పుడు ఇంకా ఏమీ ప్రయోజనం లేదు. ఆలస్యం చేస్తున్నారు కొందరు, అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఈ లోకమే శాస్త్రం అని చెప్పి దైవ సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారు. దైవ సన్నిధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దేవుని బిడ్డలమని చెప్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. మార్చుకోండి ఇప్పటికైనా సరే. దేవుని బిడ్డలు బట్టి దేవుని నామం మహింపరచబడాలి, కానీ దూషింపబడకూడదు, అవమానపరచబడకూడదు. కనుక వాక్యానికి విధేయులై నీవింకా మారు మనసు పొందాలి అని, మార్చుబడాలి అని దేవుడు నీకోసం ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. కొందరు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని కోసం వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రొత్త ఆకాశముల, క్రొత్త భూమి కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. లోకాసువార్త 12 అధ్యాయంలో మనం చదువుతాం, మనుషు కుమారుడి కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. మన దీపాలు వెలుగుచుండనీయాలి. దేవుడు ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూసి బిడ్డలు వలె ఉండాలి. కానీ ఈ లోకమే శాస్త్రం అని భూమి మీదకి చూసే భూ సంబంధమైన వారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. ఒకవేళ భూ సంబంధమైన ఉన్నావే అనుకో, దేవుడు లాక్కొచ్చినా నువ్వు వెనక చూస్తావు. వెనక చూస్తే ఏమైపోయింది? ఉప్పు స్తంభిక అంతే. కనుక సత్యాన్ని గ్రహించుకోండి. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. నీ ఆలోచనలు నీ సొంత జ్ఞానం కాదు. వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేయి. నేటి జరిగే పరిస్థితులు భ్రష్టత్వం, దేవుడు రాబోతున్నాడని చెప్పబడటానికి ఆ ప్రవచనం నెరవేరింది, నెరవేరుతూ ఉన్నది. ఈ లోకంలో దేవుడు త్వరగా రాబోతున్నాడు. దానియేలు గ్రంథంలో మనం చూసాం, నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. ఇది అందరూ భూమిలోనికి, భూమి మీలో, ఈ భూమి మీద ఏం చేరలేని ప్రదేశం ఏదీ లేదు. అంతేకాదు, భూమిని విడిచి అంగార గ్రహానికి వెళ్ళాలని తెలివి అధికమైపోయింది. ఇదంతా నెరవేరిన ప్రవచనాలు. కనుక నెరవేరబోయే ప్రవచనం ఏమిటి అంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తాడు, ఆయన బిడ్డలను తీసుకొని వెళతాడు. విడవబడితే 7 ఏళ్ళ శ్రమల కాలం ఉంది. ఆ తరువాత నిత్య నరకం, దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళిపోతాం. ఒకసారి ఆలోచన చేయి. లోకంలో ఏది నిన్ను రక్షించజాలదు, కాపాడజాలదు, ఏది నిన్ను ఆదుకోలేదు. కనుక దేవుని వాక్యం మీదే నీవు ఆశ పెట్టుకొని రక్షించబడాలని ప్రభు పేట ప్రేమతో నిన్ను కోరుచు ఉన్నాను. అలాంటి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం ప్రభు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ నామములో మా ప్రభు ఆ తండ్రి అనేకులు రక్షించబడేటట్లు సహాయం చేయండి. ఆలస్యం చేయక, అపహాస్యం చేయక, నాయన మీ సన్నిధిలో గల
రక్షణ మారు మనసు పొందినటువంటి కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షాలేం సువార్త సందేశాలు విని మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. మా యొక్క సువార్త పరిచర్యలు ప్రతి ఆదివారం ఉదయం 8:30 గరిగిపరిలో ఆరాధన జరుగుతున్నది. ప్రతి ఆదివారం 9:30 ఉయ్యూరు తోటలవల్లూరు రోడ్లోని రాజర్షి నగర్ నందు మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఆరాధన జరుగుతున్నది. ఆదివారం 11:30 ముదునూరులో ఆరాధన జరుగుతున్నది. కనుక అందరూ మీ యొక్క సమయాలను బట్టి ఈ ఆదివారపు ఆరాధనలకు వచ్చి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మరియు వార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం ముదునూరులో రాత్రి 7:30 ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శుక్రవారం గరిగిపరిలో రాత్రి 7:30 ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శుక్రవారం మరల మార్కెట్ యార్డు దగ్గర ఉయ్యూరు కాటు రోడ్డులోని చిందా హరికిషోర్ బాబు గారి ఇంటి వద్ద ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శనివారం రాత్రి 7:30 మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ నందు ప్రార్థనా కూడిక జరుగుతున్నది. కనుక అందరూ మీ సమస్యల గురించి, మీ యొక్క బలహీనత గురించి, వ్యాధి బాధల గురించి ప్రార్థన చేసుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మీరు ఫోన్ చేయండి 8091 933 4056. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక.